నేను డాక్టర్ మలిక్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. సాధారణంగా ఒక వయస్సు దాటిన తర్వాత, అంటే ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు, 60 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళు, అంటే 50 ఏళ్ళ ఆడవాళ్ళు 60 ఏళ్ళు మగవాళ్ళు అని ఎందుకన్నానంటే, 50 ఏళ్ళు దాటేటప్పటికి ఆడవాళ్లలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్, మినోపాజ్ అంటాం, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ సాధారణంగా అయిపోతుంది. అప్పటి వరకు వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పటికి ఈస్ట్రోజన్ అది ఎండ్ అయిపోయి హార్మోన్స్ తగ్గిపోయి 50 ఏళ్ళ తర్వాత కొంచెం ఆడవాళ్లలో శరీరం గుల్లబారుతుంది, అంటే ఎముకలు గుర్రబారుతాయి, మనిషి కొంచెం వీక్ అవుతారు, రకరకాల సమస్యలు కూడా వస్తాయి. మగవాళ్ళలో అయితే 60 దాటిన తర్వాత ఆండ్రోపాజ్ అంటాం. ఆండ్రోపాజ్ అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత మెల్లగా కొన్ని మీకు సమస్యలు మొదలవుతాయి. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్లలో ఎలా మొదలవుతాయో, 60 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్లలో ఆండ్రోపాజ్, అది మెనోపాజ్, ఇది ఆండ్రోపాజ్ అనేది మెల్లగా మొదలవుతుంది. అంటే హార్మోన్స్ తగ్గడం వల్ల మనిషి ఈ కండరాలు వీక్ అవ్వడం, నీరసించడం ఇవన్నీ మొదలవుతాయి. వాటిని మనం ఎలా ఆపాలి, అసలు వాటిని రాకుండా ఎలా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆఫ్టర్ 50 ఫీమేల్స్ అండ్ 60 మేల్స్, ఇది టాపిక్. ఓకే, నెంబర్ వన్, ఫస్ట్ స్టైల్ మార్చకూడదండి. ఇప్పుడు సపోజ్ ఒక 60 ఏళ్ళ ముందు ఒక మేల్ ఆర్ 50 ఇయర్స్ బిఫోర్ ఒక ఫీమేల్ ఏ పని అయితే చేస్తున్నారో, వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారు, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, లేకపోతే ఇంటి పని చేస్తున్నారు, లేకపోతే పొలం పనిచేస్తున్నారు, ఏది ఆపకూడదు. అంటే నేను రిటైర్ అయిపోయాను అనే ఫీలింగే రాకూడదు. నేను రిటైర్ అయిపోయాను, ఒకవేళ మీరు రిటైర్ అయినా సరే, రిటైర్ అయిపోయిన ఫీలింగ్ మాత్రం తెచ్చుకోకండి. ఏదో ఒక యావిగేషన్, ఇప్పుడు నేనున్నాను, నా వయసు 61 దాటి 62లోకి వస్తున్నాను, ఇంకొక 3 నెలలు పోతే నాకు 62 అయితే, అంటే నేను డాక్టర్ని కనుక నాకు రిటైర్మెంట్ ఉండదు, కానీ పనిచేస్తూనే డాక్టర్గా నేను 24 గంటలు పనిచేస్తూనే ఏదో ఇవో ఇలా యూట్యూబ్ లాంటిది ఒకటి పెట్టి నేను ఒక యావిగేషన్ క్రియేట్ చేసుకుని నాకు తెలిసినది నలుగురికి చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇంకో విషయం, నేను ఏదైతే ఆచరిస్తున్నానో, నేను ఏదైతే చేస్తున్నానో అదే అందరికీ చెప్తున్నాను. నేనేం తింటున్నాను, నేను ఏమి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను ఏమి టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకుంటున్నాను, నేను ఏమి తలకి రాసుకుంటున్నాను, నేనేమి మొహానికి రాసుకుంటున్నాను, నేను ఇలా ఉండడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాను, ఇంతకుముందు కూడా అదే ప్రయత్నం చేశాను, ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను, ఇవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సో లైఫ్ స్టైల్ షుడ్ కంటిన్యూ 60 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత ఆడవాళ్ళు కానీ, 60 ఏళ్ళ తర్వాత మగవాళ్ళు కానీ, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనం ముసలాళ్ళం అయిపోయాం అనే ఫీలింగ్ అనేది మనసులో రానివ్వకండి. నెంబర్ 1, మనసులో ఆ ఫీలింగ్ అనేది రాకూడదు. మనం పెద్దవాళ్ళం అవుతాం కానీ ఆ మనసులో ఫీలింగ్ రాకుండా, అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే అలాగే ఉండండి, అదే కార్యక్రమాలు కంటిన్యూ చేయండి. ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఏదైనా డేంజరస్ కార్యక్రమం కానీ, మీరు ఏదైనా డేంజరస్ వర్క్ కానీ చేసేటప్పుడు మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెట్లు దిగుతున్నారు, మీరు మెట్లు దిగుతున్నప్పుడు పక్కన రైలింగ్ పట్టుకుని దిగాలి, పక్కన ఉన్న ఆ చెక్క కానీ ఒక ఇనపది కానీ పట్టుకుని మాత్రమే దిగాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. యూత్ అని మెట్ల మించి పరిగెత్తకూడదు, అది ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోండి. నెంబర్ 1, సో సేమ్ స్టైల్ మార్చకూడదు. ఇంకోటి, ఆ మైండ్ సెట్ కూడా మారకూడదు. నెంబర్ 2, ఎక్సర్సైజ్ మానకూడదు. సేమ్ ఎక్సర్సైజ్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వాకింగ్ చాలామందికి ఇష్టం, అది కంటిన్యూ చేయండి. వాకింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు కంటిన్యూ చేయండి. నేనైతే జనరల్గా వాకింగ్ అయితే అడ్వైస్ చేయను. జనరల్గా సైక్లింగ్, అంటే ఇంట్లో ఒక ఎక్సర్సైజర్ సైకిల్ కొనేసుకుని ఆ ఎక్సర్సైజ్ సైకిల్ చేయమని మాత్రమే నేను అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే ఈ బయట వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆ గుంటలు, మోకాళ్ళ నొప్పులు ఇంకా పెరిగిపోవడం, వాకింగ్ వల్ల మోకాళ్ళ నొప్పులు ఇంకా పెరిగిపోవడం, అసలే మోకాళ్ళ నొప్పులు ఇంకా పెరిగిపోవడం, చాలామందికి ఉంటాయి మోకాళ్ళ నొప్పులు, నాకు కాదు చాలామందికి ఉంటాయి, అయితే అవి ఇంకా పెరగడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పైగా బయట కొంచెం యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అందువలన ఇంట్లో మన రూమ్లో లేకపోతే చక్కగా మేడ మీద ఎక్సర్సైజర్ సైకిల్ పెట్టుకుని ఓపెన్ ఎయిర్లో సాగర్ సైకిల్ తొక్కడం, ఒక 1 గంట సేపు ఎక్సర్సైజర్ సైకిల్ ఒకరోజు, లేకపోతే మీ వాకింగ్ ఇంకొక రోజు, ఒక రోజు ఎక్సర్సైజర్ సైకిల్ కానీ వాకింగ్ కానీ, ఇంకొక రోజు మరుసటి రోజు ఏం చేస్తారు, ఆ రోజు సైక్లింగ్ వాకింగ్ వద్దు, చక్కగా దండాలు బస్కీలు చేయండి. అదే డిప్స్ అంటాం కదా, డిప్స్ అండ్ సిటప్స్,
ఇలా ఒక అరగంట 45 నిమిషాలు మీ ఇష్టం, ఎంత వీలైతే ఏం చేయండి. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, బాడీలో మైండ్లో అంటే మన ఎక్సర్సైజ్ వల్ల ఒంట్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అనేవి హ్యాపీ హార్మోన్స్ అనమాట, అవి రిలీజ్ అవుతాయి. ఓకే, నెంబర్ వన్. ఇకపోతే ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ ఒక టాపిక్ చేశానండి, పెద్దవాళ్ళు ఏం తినాలి, పెద్దవాళ్ళు ఏం తినాలి అనే టాపిక్ నేను చేశాను. పెద్దవాళ్ళు ఏం తినాలి అనే టాపిక్ ఒకటి చేశాను, అది 11,000 మంది చూశారండి. అది ఎందుకు చూశారనో తెలియదు, వాళ్ళకి నచ్చింది, మిగతా అంతా ఏం పెద్ద చోట్ల. ఆ టాపిక్ మాత్రం 11,000 మంది చూశారు, ఏది పెద్దవాళ్ళు ఏం తినాలి అనేది. వీలైతే దీని కింద డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు పెద్ద నాలెడ్జ్ లేదు ఎలా పెట్టాలి అది, ట్రై చేస్తాను. మా అబ్బాయి ఉన్నాడు వాడు పెడతాడేమోలేండి. అయితే పెద్దవాళ్ళు ఏం తినాలి అనే టాపిక్ ఆల్రెడీ నేను కవర్ చేశాను ఫుడ్లో, కానీ క్లియర్గా చెప్తాను. సాధ్యమైనంత వరకు ఇంతకాలం మనం రైస్ తిన్నాం, గోధుమలు తిన్నాం, మైదా తిన్నాం, చక్కెర తిన్నాం, ఇది బెల్లం తిన్నాం. నేను చెప్తున్నాను చూడండి, వైట్ రైస్ ఆర్ ఎనీ రైస్, రైస్, గోధుమలు, మైదా, బెల్లం, చక్కెర, ఈ 5 కనుక మానేయగలిగితే చాలా బాగుంటుందండి. ఇంతకాలం తినేసాం కదా, కొంతకాలం మానేద్దామండి. ఇవేనండి మన ప్రాణాలు తీసేస్తున్నాయి, మనకు అన్ని జబ్బులు రావడానికి కారణం ఇదే. చాలామంది ఏమనుకుంటారు, అదే నాకు ఇన్సులిన్ లేదండి, నేను స్వీట్స్ తినచ్చు, నాకు షుగర్ లేదండి, నేను శుభ్రంగా స్వీట్స్ తినచ్చు, నేను ఏమైనా తినచ్చు. తప్పండి, మీకు షుగర్ లేదని కాదు, మీకు షుగర్ ఇంకా రాలేదు, అంతేగాని లోపల చేంజెస్ అవుతాయి, హైపర్ ఇన్సులినిజం అంటారు. మీ వైట్ రైస్ వల్ల, ఈ గోధుమల వల్ల, ఈ షుగర్ వల్ల, ఈ బెల్లం వల్ల, ఈ మైదా వల్ల బాడీలో ప్యాంక్రియాస్ని నలిపేస్తున్నారు, పిండేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఇదంతా నేను ఇంతకుముందు చెప్పాను, చాలా టాపిక్స్లో కవర్ చేశాను ఇది. దీనివల్ల ఏమవుతుంది, మీకు షుగర్ బయటపడకపోవచ్చు కానీ మీ బాడీలో ఇన్సులిన్ అనేది హై లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది, హైపర్ ఇన్సులినిజం అంటాం. దానివల్ల ఏమవుతుంది, డ్యామేజ్లు జరుగుతాయి. సో ఈ మధ్య చాలామంది పేషెంట్స్ని అసలు వాళ్ళకి షుగరే లేదు, కానీ షుగర్కి ఉండాల్సిన షుగర్లో వాళ్ళకు వచ్చే జబ్బులన్నీ వాళ్ళకు వస్తున్నాయి, షుగర్ ఉన్న వాళ్ళకు వచ్చే జబ్బులన్నీ కూడా వీళ్ళకి వస్తున్నాయి. కారణం ఏంటి అంటే షుగర్ బయటకు కనిపించట్లేదు కానీ లోపల హైపర్ ఇన్సులినిజం ఉంది, అంటే విపరీతంగా ఇన్సులిన్ ఎక్కువగా ఉంది, బాడీ అనేది ఇన్సులిన్కి రెసిస్టెంట్ అయిపోయింది. ఎప్పుడో అప్పుడు షుగర్ బయటపడవచ్చు, షుగర్ ఒక్కోసారి బయటపడకపోవచ్చు, అందుకని గుర్తుంచుకోండి. సో అది మానేసి వీలైతే మిలెట్స్ అందరూ చెప్తున్నది కదండి, వీలైతే చక్కగా మిలెట్స్కి వెళ్ళండి. తర్వాత కినోవా తెలుసు కదా, ఈ మధ్య కీన్వా అంటున్నారు, కీన్వా ఒక పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ మిలెట్స్తో చేసుకోండి, రాత్రి డిన్నర్ కినోవాతో చేసుకోండి. నేను చేసుకుంటున్నానండి, నేను అదే తింటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఏమో చద్దన్నం మిలెట్స్, నా బ్రేక్ఫాస్ట్ చద్దన్నం మిలెట్స్, నా డిన్నర్ కినోవా. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మిలెట్స్ చేస్తున్నాను, కినోవా నైట్ డిన్నర్ చేస్తున్నాను. ఇకపోతే ఈ నువ్వులు పల్లీలు అంటే మనకు తెలుసు కదా, వేరుశనగపప్పు, వీటితో ఈ నువ్వులతోనూ పల్లీలతోనూ మన వాళ్ళు చక్కటి పొడులు చేస్తారండి, చక్కటి టేస్టీగా పొడులు చేస్తారు, కొంచెం మసాలా అది మిక్స్ చేసి చేస్తారు. చక్కగా కీరా కాయో ఏదో తీసుకుని కట్ చేసుకుని రోజు ఒకరోజు పల్లీ పొడి, ఒకరోజు నువ్వుల పొడి ఇంత ఒక చిన్న అరకప్పు కనుక తింటే బోల్డ్ అంత కాల్షియం, బోల్డ్ అంత ప్రోటీన్ అన్నీ దొరికిస్తాయి ఒంటికి. చాలా ఇంపార్టెంట్ అండి, ఫుడ్ మాత్రం తగ్గించకండి. అంతకుముందు ఎలా తినేవారో ఇప్పుడు కూడా అలాగే తినాలి. అంతేగాని నేను రిటైర్ అయిపోయాను, నాకు చారు అన్నం పెట్టు ఇలాంటి వద్దు, శుభ్రంగా తినాలి. ఇకపోతే నాన్ వెజిటేరియన్స్ శుభ్రంగా ఎగ్స్ తినండి, శుభ్రంగా నాన్ వెజ్ తినండి, నో ప్రాబ్లం. ఏ నాన్ వెజ్ అయినా పర్వాలేదు, ఏ ఎగ్స్ అయినా పర్వాలేదు. కానీ ఏ నాన్ వెజ్ అయినా పర్వాలేదు, ఏ ఎగ్స్ అయినా పర్వాలేదు, శుభ్రంగా ఎగ్స్ తినండి. ఇకపోతే వీలైతే మాత్రం రైసు, గోధుమలు, చక్కెర, బెల్లం, మైదా పూర్తిగా మానేయండి. అది విషయం, ఏ రకాల రైస్ అయినా సరే, ఏ రకం రైస్ అయినా 60 ఏళ్ళు తినేసాం కదా, అందుకని చెప్తున్నాను. ఇకపోతే టెస్ట్లు ఏం చేయించుకోవాలి, బీపీ కంపల్సరీగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు బీపీ ఉంటే దీని మీద కూడా నేను టాపిక్ చేశాను, బీపీ ఉన్నవాళ్ళు మీకు కంట్రోల్ అవుతుందో లేదో ఏం ఎలా చేసుకోవాలి. సో బీపీ కనీసం వారానికి ఒకసారి మీ కొనేసుకోండి, ఆ చిన్న మెషిన్ కొనేసుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా చెక్ చేసుకోండి, వారానికి ఒకసారి చెక్ చేసుకుంటండి. షుగరు డౌట్ ఉన్నప్పుడల్లా చెక్ చేసుకోండి, లేకపోతే కనీసం
పది రోజులకు ఒకసారి మీ ఇంట్లో చిన్న చిన్న ఈ రెండు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, బీపీ షుగర్ చెక్ చేసుకోవడానికి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇంట్లో చిన్న చిన్న మెషిన్లు 1000 రూపాయలు రెండు కలిపి 1000 రూపాయలు లోపల దొరికేస్తాయి, సరేనా. ఇకపోతే క్రియాటిన్ అని ఒక టెస్ట్ ఉందండి, మీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, మీ కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి అనేది క్రియాటిన్ చెప్తుంది. ఈ క్రియాటిన్ మాత్రం 6 నెలలకు ఒకసారి అయినా చేయించుకోండి. క్రియాటినిన్ సీరం క్రియాటినిన్ అండ్ టెస్ట్, సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ మీ కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయో చెప్తుంది. ఇకపోతే కొలెస్టిరాల్ ట్రైగ్లిసరైడ్స్ సీరం లైపిడ్స్ అంటారు కదా, ఇవి మీరు 6 మంత్స్కి ఒకసారో ఎప్పుడో చేయించుకోవచ్చు, పర్వాలేదు, అది కూడా ఇంపార్టెంట్ టెస్ట్. ఇకపోతే మీకు ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ లాగా అనిపిస్తే ఈసీజీ ఎలా నువ్వు తీస్తావు అది వేరే విషయం, కానీ అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది నాకు అనే అనుమానం ఉంటే మాత్రం సిటీ కాల్షియం స్కోర్ అని ఒక టెస్ట్ ఉందండి. ఇది చూసారా, ఇది రక్తనాళం. రక్తనాళంలో ఆల్రెడీ మనకి కొన్ని ఇలా పూడికలు పేరు ఉంటాయి, ఈ వయసుకు వచ్చేప్పటికి ఉంటాయి పూడికలు, కానీ ఇవి మెత్తగా ఉంటాయి. దాంట్లో అంటే ఇవి ట్రైగ్లిసరైడ్స్ ఈ రక్తంలో ఉండే కొన్ని కణాలతో తయారవుతాయి, దీంట్లో కాల్షియం చేరిపోయి గట్టిపడిపోతుంది. ఇందులో కాల్షియం ఎంత ఉంది అనేది సిటీ అంటే ఈ తెలుసు కదా కంప్యూటరైజ్డ్ సిటీ స్కాన్ తెలుసు కదండి, సిటీ కాల్షియం స్కోర్ మీకు చాలా పెద్ద పెద్ద సెంటర్స్ అన్నింటిలోనూ సిటీ కాల్షియం స్కోర్ చేయిస్తారు. అది కనుక చేయించుకుంటే మీకేమైనా ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేస్తారు. వెరీ సింపుల్. సో అప్పుడు ఏం చేయొచ్చు, జాగ్రత్త పడచ్చు. సిటీ కాల్షియం స్కోర్ కనుక తక్కువ ఉంటే కంగారు పడక్కర్లా. సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు సిటీ యాంజియోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంది. అంటే ఇది లోపల వైర్లు పెట్టి చేసేది కాదు, చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, సిటీ స్కాన్లో మీకు యాంజియోగ్రామ్ చేస్తారు, గుండెకి రక్త సరఫరా ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా మీ కళ్ళ ముందే కనిపించేస్తుంది. సిటీ యాంజియోగ్రామ్ అది కూడా చేయించుకోవచ్చు. ఇకపోతే మీ కజిన్స్లో ఎవరికైనా హార్ట్ అటాక్స్ అవి వస్తే మీరు తప్పకుండా చేయించుకోవడం మంచిది, నెంబర్ 1. ఇకపోతే కొలెస్ట్రాల్ సరే. తర్వాత 5వది కాన్స్టిపేషన్ అనేది మీకు అసలు మలబద్ధకం అనేది రాకూడదండి, మలబద్ధకం రానీయకండి అంతే. దానికి మీరు ఏమైనా వాడచ్చు, క్రెమాఫిన్ సిరప్ అని ఉంటుంది, అగరాల్ సిరప్ అని ఉంటుంది, డుఫెలాక్ సిరప్ అని ఉంటుంది, ఇవి ఏమైనా రాత్రి పడుకునేప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే డల్కోలాక్స్ టాబ్లెట్ రోజుకు ఒకటి వేసుకోవచ్చు రాత్రి పడుకునేటప్పుడు. ఏదైనా చేయండి, శుభ్రంగా రోజు ఒక కీరా తినండి, లేకపోతే ఒక బత్తాయి ఒలుచుకుని శుభ్ర తొనలతో పాటు తినండి, ఏదైనా చేయండి. మోషన్ మాత్రం ఫ్రీగా అవ్వాలి, నిద్ర నుంచి లేవగానే అలారం కొట్టినట్టు మోషన్ అయిపోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పేషెంట్లు మాకు ఈ ఎక్సర్సైజ్ సరిగా లేక, అంటే ఎక్సర్సైజ్ ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారండి, కాన్స్టిపేషన్ వాళ్ళకి విపరీతమైన మలబద్ధకం, దానివల్ల రోజు స్ట్రైన్ అవ్వడం వలన ఈ గజ్జల్లో హెర్నియాలు వచ్చేస్తున్నాయి, దానికి ఆపరేషన్లు చేస్తున్నాం. ఇంగ్వైనల్ హెర్నియా అంటారు గజ్జల్లో, కుడి గజ్జల్లో ఎడగజ్జల్లో ఇంగ్వైనల్ హెర్నియా ఆపరేషన్స్ చేస్తున్నాం, అనవసరమైన ఆపరేషన్లు. సో అవి మాత్రం రానివ్వకండి. సో నెక్స్ట్ జర్నీస్, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి పుణ్యక్షేత్రాలు అవి వెళ్తారు, సహజం నేచురల్ వెళ్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే, 2-వీలర్ అనేది అసలు ముట్టుకోకండి, సైకిల్ 2-వీలరు అలాంటివి వద్దు, అది నా దండం మీద చెప్తున్నాను, అలా వద్దు. ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆటోలో వెళ్ళండి, మెట్రోలో వెళ్ళండి, వెహికల్ మామూలుగా ఏదైనా కొంచెం సేఫ్ వెహికల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వెళ్ళండి, లేకపోతే కార్లో వెళ్ళండి, క్యాబ్లో వెళ్ళండి, అంతే తప్ప 2-వీలర్ మాత్రం జర్నీస్ అవాయిడ్ చేసేయండి కంప్లీట్గా. ఎందుకంటే చాలామంది పడిపోయి తుంటే ఆపరేషన్, రోజుకు 2-3 ఆపరేషన్లు చేస్తామండి తుంటి ఫ్రాక్చర్, అందరూ సైకిల్ మించి పడిపోయిన వాళ్ళే, అందరూ 2-వీలర్ మించి పడిపోయిన వాళ్ళే. బీ కేర్ఫుల్ అండి, చాలా బీ కేర్ఫుల్, హెడ్ ఇంజరీస్ వగైరా చాలా అవుతున్నాయండి, బీ కేర్ఫుల్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు యాక్టివ్గా ఉన్నారు, మీరు బెడ్ రిడెన్ అయిపోకూడదు, ఎందుకంటే మీరు సఫర్ అవుతారు, మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, సొసైటీ సఫర్ అవుతుంది, నెంబర్ 1. ఇకపోతే సప్లిమెంటేషన్స్ మీరు ఏం తీసుకోవాలి అంటే కొన్ని విటమిన్స్ తీసుకోవాలండి. పర్టికులర్లీ ఏంటంటే విటమిన్ B12 అనేది వెజిటేరియన్స్లో బాగా తక్కువగా ఉంటుంది, విటమిన్ D3 కూడా వెజిటేరియన్స్లో బాగా తక్కువగా ఉంటుంది. సో బీ కాంప్లెక్స్ రోజు ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు, ఒక నెల వేసుకొని ఆపి మళ్ళీ ఆ గ్యాప్ ఇచ్చి మళ్ళీ లేకపోతే డైలీ వేసుకోండి,
నష్టమేం లేదు. బి కాంప్లెక్స్ వేసుకోండి, దాంతోపాటు డి త్రీ అంటే విటమిన్ D3 అండి. అది మనకి ఎండలో కాసేపు కూర్చున్నా వచ్చేస్తుంది, కానీ మనం ఎండ కనుక రోజు తగలట్లేదు మనకి అంటే D3 విటమిన్, బయో D3 క్యాప్సూల్, బయో D3 అని ఒక క్యాప్సూల్ దొరుకుతుంది. విటమిన్ D3 అంటే ఇచ్చేస్తాడు ఏ షాప్ అయినా సరే. సో 0.25 చిన్న డోసు, 0.25 చిన్న డోసు వారానికి ఒకటి వేసుకుంటూ ఉండండి. అలా ఒక 3 నెలలు వేసుకుని ఆపి కావలిస్తే గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకుందరు కానీ. సో విటమిన్ B12 ఒకటి, విటమిన్ బి కాంప్లెక్స్, అండ్ అంటే బి కాంప్లెక్స్ తెలుసు కదా, జింకోబెట్టు, బిప్లెక్స్ 4 అన్నీ ఉంటాయి. కాల్షియం ముఖ్యంగా ఆడవాళ్ళలో, అంటే మగవాళ్ళు వేసుకోకూడదని కాదు, మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ మీరు నువ్వులు కనుక రెగ్యులర్గా తింటూ ఉంటే, నువ్వుల పొడి కనుక రెగ్యులర్గా తింటూ ఉంటే కాల్షియం అవసరం ఉండదు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కాల్షియం మాత్రం తప్పకుండా ఆడవాళ్ళు వేసుకోవడం మంచిది రోజుకు ఒకటి. ఇకపోతే ఈ సప్లిమెంటేషన్స్లో అది ఇంకా చాలామందికి ఆడవాళ్ళలో మెనోపాజ్ అయిపోయిన తర్వాత, అంటే ఈ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అవన్నీ ముగిసిపోయాక, మెనోపాజ్ అంటాం కదండి, అంటే ఋతుక్రమాలు పోయిన తర్వాత, అంటే ఋతుస్రావం అంతా అయిపోయి ఇంకా ఏమీ లేవు అన్నీ అయిపోయిన తర్వాత ఎముకలు గుల్లబారిపోతాయి. ఆస్టియోపోరోసిస్ అంటారు దీన్ని. ఎముకలో కాల్షియం ఉండదు అన్నమాట. ఎముక జస్ట్ ఒక మనకి పింగాణి ప్లేట్ లాగా తయారైపోతుంది, అంటే ఇలా టపక్కన విరిగిపోతూ ఉంటుంది. సో దీన్ని అంటే మామూలుగా నడిచినప్పుడే ఫ్రాక్చర్ అయిపోతుందండి, మీకేం దెబ్బలు తగలక్కర్లా, మామూలుగా నడిచినప్పుడే టపక్కన ఫ్రాక్చర్ అవుతుంది, లేకపోతే మెట్లు ఎక్కుతుంటే ఫ్రాక్చర్ అవుతుంది కాలు, చాలా డేంజర్. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారంటే ఎముక వీక్ అయిపోవడం. దానికి ఒక సపరేట్ ఇంజెక్షన్ ఉందండి, ఇంజెక్షన్ టెరీపెరాటైడ్ ఇచ్చే చూడండి. ఈ ఆస్ట్ అంటే ఫస్ట్ మీరు చేయించుకోవాల్సింది ఏంటంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఈ బోన్ డెన్సిటీ అనే టెస్ట్ చేయించుకోవాలండి, చేయించుకుని ఇంజెక్షన్ టెరీపెరాటైడ్ అనేది ఆయన ఇస్తారు. 6 నెలల పాటు వాడాలండి ఇంజెక్షన్ టెరీపెరాటైడ్ నెలకొకసారో 15 రోజులకు ఒకసారో ఏదో ఇంజెక్షన్ ఉంటుంది, నెలకొకసారి అనుకుంటాను, డోస్ వాళ్లే చెప్తారు, మీ బాడీని బట్టి వాళ్లే చెప్తారు. టెరీపెరాటైడ్ అని ఒక మంచి ఇంజెక్షన్ వచ్చింది, అదేంటి మీ ఆస్టియోపోరోసిస్, మీ ఎముకల గుల్లబారుతనాన్ని మళ్ళీ నార్మల్ చేసేస్తుంది, చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎముకలు పటకని విరిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాం రోజు ప్లేట్లు వేయలేక. సరేనా, బోనిస్ట అని కూడా అంటారు దాన్నే బోనిస్ట అని కూడా అంటారు. ఇక అవుట్ సైడ్ ఫుడ్ ఎంత వీలైతే అంత తగ్గించండి, అది నేను చెప్పక్కర్లేదు ఆ విషయం. ఎప్పుడైనా తిరిగి బయటకు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆల్కహాల్ మాత్రం లిమిటెడ్ క్వాంటిటీలో ఒకవేళ మీకు అలవాటు ఉంటే తీసుకోవచ్చు. డైలీ ఒక 2 పెగ్స్, ఎంతో 90 ml అలా అంటారు కదా, 2 పెగ్స్ మీరు తీసుకోవచ్చు ఆల్కహాల్ డైలీ నైట్ ఎట్ బెడ్ టైమ్, యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. దాన్ని అంతగా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే స్మోకింగ్ మాత్రం 60 ఏళ్ళు స్మోకింగ్ కనుక మీరు చేసుంటే ఇంకా మానేయండి, ఎందుకంటే స్మోకింగ్ ఒక సిగరెట్ తాగినా డేంజరే, స్మోకింగ్ మాత్రం అసలు వద్దండి, అసలు చాలా ప్రమాదకరం. ఓకే, స్మోకింగ్ వల్ల లంగ్సే కాదండి చాలా క్యాన్సర్స్ వస్తాయి. ఇకపోతే అన్నెసెసరీ పనులు ఏమీ చేయకండి. అంటే కొంచెం అతి పనులు ఎలా ఉంటాయి, ఏదైనా బల్బు పెట్టాలి, నేను స్టూల్ ఎక్కి పెట్టేస్తాను, ఫ్యాన్ తుడవాలి, నేను స్టూల్ ఎక్కి ఫ్యాన్ తుడిచేస్తాను, ఇలాంటి కార్యక్రమాలు వద్దండి, ఎందుకంటే అప్పుడే ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ వయసులో వద్దు, 60 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత కొన్ని వద్దు. పిల్లలు చేసుకుంటారు, వాళ్ళు చేయనివ్వండి, లేకపోతే ఇంకా ఎవరైనా ఎలక్ట్రీషియన్ని పిలవండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి, కానీ మీరు మాత్రం చేయకండి, చాలా ప్రమాదకరం. అప్పటి వరకు మీరు చక్కగా హెల్దీగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా బెడ్ రిడెన్ అయిపోతారు, కొంచెం జాగ్రత్త పడండి. ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, కానీ ఇవి బేసిక్స్. నేను పెద్దవాళ్ళు ఏం తినాలి అనే ఒక టాపిక్ ఆల్రెడీ చేశాను, చెప్పానుగా, అది 11,000 మంది చూశారు, అది ఒకటే చూశారండి, మిగతా ఏం చూడలేదు పెద్దగా, అందరూ ప్రతిసారి 20 మంది 25 మంది తప్ప. ఆ ఒకటి ఏంటో మరి 11,000 మంది చూస్తారు, నాకు అర్థం కాల ఏంటో రీజను. చూడండి, మీరు చూడండి, పెద్దవాళ్ళు ఏం తినాలి అని ఒక టాపిక్ చేశాను, అది ఎందుకో నచ్చింది అని. సరే మంచిదే, అది కూడా వీలైతే పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు అంత టెక్నాలజీ లేదు, మా వాడు పెడతాడు, సరే ట్రై చేస్తాను. ఓకే.